స్వాగతం, నేను మీ ఆమని. ముందుక బులెటిన్లో హెడ్లైన్స్. నాడు నేడు రెండో విడత విద్యాశాఖ పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం. ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం బల ప్రదర్శనగానే ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనపై మద్దతు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. హిందూపురం జిల్లా సాధన కోసం స్థానిక అంబేద్కర్ కోడలి వద్ద మౌన దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే బాలకృష్ణ. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండిలో కొలువైన గ్రామదేవత పోలేరమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పరిశీలించారు. April 10 కల్లా నిర్మాణ పనులు పూర్తి కావాలని ఆయన ఆదేశించారు. అమ్మవారి దయ వల్ల అందరూ సుఖసంతోషాలతో ఉండాలని, కరోనా ఒమిక్రాన్ వైరస్ల తొలగిపోవాలని అమ్మవారిని ప్రార్థించానని చెప్పారు. అనంతరం ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. ఉండి నియోజకవర్గం ఎండగండి మా సొంత గ్రామంలో ఇల్లు నిర్మాణం, అలాగే గ్రామంలో ఉన్న గ్రామదేవత పోలేరమ్మ దేవాలయం పునర్నిర్మాణం కూడా పరిశీలించడం జరిగింది. దానిలో భాగంగా నేను చిన్ననాడు ఇక్కడ 6th నుంచి 10th దాకా చదువుకున్న స్కూలు ఎండగండి హై స్కూల్లో కూడా వచ్చి ఈ మధ్యాహ్నం భోజనాన్ని కూడా చూసి పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయ్యి నిన్న 1వ తారీఖు కాడి నుంచి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున నిర్వహించబడే వజ్రాన్నం సొసైటీ ద్వారా ఇక్కడికి జగనన్న గౌరవ ముద్రను పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే కాడేపల్లిగూడెం తణుకు ప్రాంతంలో 54 స్కూల్స్కి మధ్యాహ్నం భోజనం పెట్టుతూ ఆ స్కూల్కి ఉన్న అన్ని అవసరాలు ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడుకని చేశారు అదే రకంగా గతంలో కూడా ఈ స్కూల్స్ అన్నింటికి కూడా కావలసిన సదుపాయాలన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడ నుంచి ప్రతిరోజు మిడ్ డే మీల్ పెట్టి ఇక్కడ కావలసిన డ్రింకింగ్ వాటర్ కానీ స్కూల్కి కావాల్సిన అన్నీ కూడా ఏ ఒక్క సదుపాయాలు కావాలన్నా కూడా నేను చదువుకున్న స్కూల్ కాబట్టి ఇక్కడ దీన్ని చేయటం. అలాగే ఇదే స్కూల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కూడా ఉంది. సుమారు 140 పిల్లలు ఫస్ట్ ఎంట్రో సెకండ్ ఎంట్రో చదువుకుంటున్నారు. ఆయన కూడా రేపు నుంచి ఆ స్టూడెంట్ కూడా ఓన్లీ ప్రభుత్వం ఈరోజు అప్ టు 10th క్లాస్ దాకే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మిడ్ డే మీల్ పెడతాను. ఏదైతే హై స్కూల్ ఉందో హై స్కూల్తో పాటు ఉన్న జూనియర్ కాలేజీకి కూడా 130-140 పిల్లలకి రేపు నుంచే మా సొసైటీ ద్వారా పిల్లలకు కూడా భోజనం పెడతాను. కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా జూనియర్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంతో ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా ప్రైవేట్ స్కూల్ చదువుకోవడం కంటే కూడా ఇలాంటి స్కూల్లో చదువుకుంటే మీరు మంచి ఇందులోకి వస్తారు. మేమందరం కూడా ఈ స్కూల్ నుంచి ఎంతోమంది ఇండస్ట్రియలిస్టులు రాజకీయ నాయకులు కూడా వెళ్ళడం జరిగింది. పండితులు ఈరోజు దివాకర్ల వారి గారి నుంచి ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రియలిస్టులు కానీ ఎంతోమంది డాక్టర్లు కానీ అలాగే ఈరోజు వ్యాపారవేత్తలు కానీ అందరూ ఇక్కడ చదువుకొని వెళ్ళిన వాళ్ళు కానీ మేమందరం కూడా ఇది మాకు ఎప్పుడు కూడా ఈ స్కూలు మాకు విజ్ఞానాన్ని నేర్పిన స్కూల్ ఇది. తల్లిదండ్రులు ఆశ్రయిస్తే విజ్ఞానాన్ని నేర్పిన ఈ స్కూలు ఎప్పుడు కూడా మేము గుర్తుంచుకుని ఈ గ్రామంలో ఉన్న అందరం కూడా దీని అభివృద్ధికి ఇప్పటికే డెవలప్ చేయడం జరిగింది. దీన్ని కూడా చేయడానికి ముందుకు వస్తాను తెలియజేస్తాను. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి పనులలో భాగంగా 58-59 డివిజన్లలో 2.58 కోట్ల విలువైన పనులకు నియోజకవర్గ శాసనసభ్యులు మల్నాది విష్ణు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధిలో ముందుండాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అందులో భాగంగానే నేడు 58 మరియు 59 డివిజన్లలో 2.58 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించామని ఆయన తెలిపారు. గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, మా 2 సంవత్సరాలు దానికన్నా ఓనర్ రియాలిటీ అంతా కూడా పబ్లిక్కి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు కళ్యాణ మండపాలు కానీ పార్టీ కానీ బీసీ పల్లె ఇంజనీరింగ్ ద్వారా ఇట్లాగా ప్రతి అంశాన్ని కూడా పరిపాలన సంస్థ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
నగరం మీద ప్రత్యేకమైనటువంటి ప్రసిద్ధి. అనేక రకాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు, 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే సంక్షేమం అభివృద్ధి అనేక పెదిరి రామచంద్రారెడ్డి గారు చేతుల మీద కళ్యాణ మండపాన్ని రూపంలో ప్రారంభించారు. ఈరోజు కూడా 14 రోజులు కళ్యాణ మండపం, దీంతోపాటు పెద్ద ఎత్తున సమస్యలు ఇప్పుడు కూడా ఇవ్వాలి. విజయవాడ నగరంలో పాసింజర్ కలిసి అది 2,850 నుంచి 2,500 ప్రతి వ్యక్తిని కాకుండా నియమిస్తున్న చేస్తారు ద్వారా విజయవాడ కంపెనీ 2,000 మందికి 3 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రాం పెడతాము. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే పేదరిక నిర్మూలన, దారిద్ర్య నిర్మూలన, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పిన అన్ని కోణాల నుంచి ప్రభుత్వం పనిచేస్తాం. ఏరియా నగరపాలక సంస్థ కార్పొరేషన్ కూడా ఈ నగర అభివృద్ధికి మరింతగా తోడుకుంటామని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విజయవాడ పూర్వవైభవం మరింతగా అభివృద్ధి చేస్తామని. నాడు నేడు రెండు విడత విద్యాశాఖ పనులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో పాఠశాల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సిఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సిఎస్ బుడితి రాజశేఖర్, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. పీఆర్సీ నుంచి ఎక్కువ ఆశించడం వల్లే ఉద్యోగుల్లో అసంతృప్తి వచ్చిందని, ఉద్యోగులతో చర్చలకు ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద సజ్జల విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగులను చర్చలకు రోజు పిలుస్తున్నా రావట్లేదని అన్నారు. ఉద్యోగులకు సమస్యను పరిష్కరించుకునే ఉద్దేశం లేదనిపించిందని, బల ప్రదర్శన చేయడం ద్వారా సమస్య జటిలమవుతుందని పేర్కొన్నారు. వరుస చర్చల సమయంలో పరిస్థితి వివరించినా అర్థం చేసుకో లేదని, సీఎం దృష్టికి ఏదొచ్చినా ఉద్యోగులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది పారదర్శకంగా ఎలాంటిది లేకుండా మీడియా ద్వారా ప్రజలకు అందరు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. నిన్న అంతకుముందు ఏదైతే స్ట్రగుల్ కమిటీ సభ్యులు వాళ్ళు వచ్చి ఉద్యోగుల నుంచి 3 డిమాండ్లు అంటూ పెట్టారో అవే ప్రధానంగా తీసుకొచ్చి నిన్న మళ్ళీ అడిగారు. ప్రధాన మెయిన్ జేఏసీ చైర్మన్ అందరు కలిసి అందరూ వచ్చారు నిన్న. ఆ 3 ఇందులో 3 కూడా ఒక రకంగా రిడండెంట్ అయితే వాటి వల్ల అది కాలం తెలియదు, వాటికి అయిపోయింది, ఆ ప్రాసెస్ అయిపోయినాయి. శాలరీస్ ఆల్రెడీ అకౌంట్స్లో పడ్డాయి. జీవోలు ఏవైతే అంటున్నారో ఆ బేసిస్ మీదే దీని ఇంప్లిమెంటేషను కొత్త శాలరీస్ పడినాయి. ఈ పీఆర్సీ రిపోర్ట్ బేస్ చేసుకుని గతంలో ఫిట్మెంట్ ఇదన్నీ ఫిక్స్ చేయడము, ఆ ప్రాసెస్లో వాళ్ళు ఇన్వాల్వ్ కావడం జరిగింది. అయితే ఈ 2 అయిపోయాయి, ఒక పీఆర్సీ రిపోర్ట్ జరుగుతున్నారు, అది కూడా పెద్ద దానివల్ల ఏమి ఉపయోగం ఉండేది కాదు మీకు, ఎందుకంటే ప్రాసెస్ అయిపోయింది కాబట్టి. కాబట్టి దాని మీద పట్టుబట్టే బదులు నిజమైన ఇష్యూస్ ఏవైతే మీరు అనుకుంటున్నారో 1, 2, 3, 4 పీఆర్సీకి సంబంధించి ప్రధానమైనవి, వాటి మీద మనం చర్చ మొదలు పెడదాము. సో దట్ అది ఎక్కడికో దగ్గరికి సానుకూలంగానో ఇంకో రకంగానో లీడ్ అవుతుంది, ఆ రకంగా పరిష్కారం చేసే ప్రయత్నం చేద్దామనేది ప్రపోజ్ చేశాం. అయితే ఈ 3 అయితేనే మేము తర్వాత దానికి పోగలం సార్ అని అన్నారు. పీఆర్సీ రిపోర్టు గురించి కూడా అది రిడండెంట్ అయిన దాంట్లో ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి పట్టుదలగా ఎందుకు అడుగుతారు, అయినా సరే ఒకసారి ఆలోచించి చెప్తామన్నా తర్వాత అదే కన్వే చేసాం. 3 వల్ల ఏదైతే నిజంగా డిమాండ్ లేదు, ఎందుకంటే అవి తీరిస్తే ప్రాబ్లం తీరుతుంది అనుకుంటారా అంటే కాదు, అసలు ప్రాబ్లం వేరే ఉంది అంటున్నారు. ఈ తీర్చడానికి కూడా అవకాశం లేని స్టేట్లో ఉన్నాను నిన్నటి. ఈ దశలో చేయగలిగింది ఏమీ ఇది లేదు కాబట్టి నేరుగా చర్చలకు దిగుదాము, టైం వేస్ట్ చేయకుండా. సో మీరు ఒక కార్యాచరణ పెట్టుకున్నారు కదా, ఆ కార్యాచరణ పర్పస్ ఏంటి, అది మొదలయ్యేలో కానీ వీలైనంత వరకు దాని అవసరం లేకుండా సమస్య రిజాల్వ్ అవుతున్నామో చూసే ప్రయత్నం. ఈ విషయంలో తొలిసారి అనుకుంటా ఎక్కడైనా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మేము ముందు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపాల్సి వచ్చింది. మీరందరూ గమనించారు, వెళ్ళి కూర్చోవడము, రండి మాట్లాడదాం రండి మాట్లాడదాం అనడం, రోజు
వాళ్ళకి ఫోన్లు చేయడము, జియో లేకపోతే దానికి శాంక్టిటీ లేదంటే ఆ కమిటీకి జియో ఇచ్చి చేయడం ఇవి జరిగాయి. ఎందుకంటే రప్చర్ పెరగవద్దు, గ్యాప్ పెరిగే కొద్దీ తర్వాత మళ్ళీ బ్రిడ్జ్ చేయడం కూడా కష్టమవుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు నేను ఈవినింగ్ మళ్ళీ చెప్పాము, దీనైతే కాదు మీరు చర్చలకు అయితే అండి. ఈరోజు ఉదయం కూడా వి రిక్వెస్టెడ్ అవర్ జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ గారు, ఆయన వాళ్ళతో మాట్లాడి ఫోన్లో నిన్న మనతో మేము ఏదైతే ప్రపోజ్ చేశామో రియల్ ఇష్యూ వాస్తవంగా మీరు అనుకుంటున్న సమస్య ఒకటి ఒకటి రేజ్ చేయండి, డిస్కషన్ స్టార్ట్ చేద్దామనే ప్రాసెస్కు వీఆర్ స్టిల్ ఓపెన్, వచ్చేయండి మాట్లాడదాం. ఈ ఏవైతే రెడెండెంట్ అయ్యాయో, ఏవైతే వేటికైతే అర్థం లేదో మేము అడిగే వాటికి శాలరీస్ పాత ఇవ్వాలన్న వాడి అవి పక్కన పెట్టేసి దీని దగ్గర కూర్చుందాం, సో దట్ మీరు పెట్టుకున్న కార్యాచరణ దీన్ని వీటిని కూడా కొంత వాయిదా వేసుకుంటే ఈ సుహృద్భావ వాతావరణం పూర్తి చేయొచ్చని మళ్ళీ మార్నింగ్ రిక్వెస్ట్ చేయించాను. వాళ్ళు డిస్కస్ చేసుకొని చెప్తా ఉన్నారు, కానీ ఐ డోంట్ థింక్ శశిభూషణ్ గారు కూడా మీటింగ్లో ఉన్నట్టున్నారు. మరి ఆయన మెసేజ్ వచ్చిందేమో తెలియదు, లేదా మీకు మీడియాకి ఏమైనా వచ్చిందేమో తెలియదు. లేటెస్ట్ ఏమైనా వాళ్ళు మీటింగ్ అయ్యాక మాట్లాడారంటే అంటే చర్చలకి ఏం సిద్ధంగా లేదు సార్, కాకపోతే రేపు జరగబోతున్న చలో విజయవాడకి ముందస్తు అరెస్టులు చేస్తుంది గవర్నమెంట్ అని అంటున్నారు. అదే నా అర్థం కాదు, ఆ పరిస్థితి రాకూడదనే కదా. ఇప్పుడున్న దాంట్లో నార్మల్ పరిస్థితుల్లోనే అసలు సమ్మెకు పోకుండా ముందే అందరూ రోడ్లు ఎక్కడం అనేది, సమ్మె 6వ తేదీ రాత్రి అనుకున్నాక ముందు రోడ్లు ఎక్కడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఒక రకంగా రేపు చేయబోయేది బల ప్రదర్శన అవసరం లేని చోట ఎవరి మీద ప్రదర్శన చేస్తున్నారు, తద్వారా వైషమ్యం పెంచుకోవడం ఒకటి చేయడానికి ఏం సాధిస్తారు. ఏదైతే రేపు చేస్తున్నారో దీంట్లో ఖచ్చితంగా పొలిటికల్గా యాంటీ గవర్నమెంట్ లైన్ ఉండేవాళ్ళు, రకరకాల శక్తులు ఎంటర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కో లైన్ ఆఫ్ థింకింగ్ అలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు అక్కడ కూడా ఉంటారు. ఎవరో చిన్నది పరిస్థితి అటు ఇటు అయినా, రెండోది కోవిడ్ ఒకటి ఉన్నందువల్ల ఖచ్చితంగా గ్యాదరింగ్ అలౌ చేయరు. ఆల్రెడీ దానికి సంబంధించిన డైరెక్షన్స్ కూడా కిందికి వెళ్ళాయి. అలాంటప్పుడు మీకే తెలిసి రేపు గవర్నమెంట్ అక్కడికి వస్తే హార్ష్గా ఉంటే ఇదవుతుంది ఉండబోతోంది అరెస్టు చేస్తారని వాళ్ళు మీరే తెలిసి దాని వరకు ఎందుకు తోసుకుంటూ పోతున్నారు అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే బెటర్ అనుకుంటున్నాను. నాయకులు వీళ్ళందరూ వచ్చిన అందరూ వాళ్ళందరూ కూడా దీర్ఘకాలం అనుభవం ఉన్న నాయకులే. ఆ 20 మంది ఎంతమంది వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్లో అందులో మీరు పెట్టుకున్నవి కాంప్లికేటెడ్ రకరకాలవి తెచ్చి ఒకదాని కింద పెట్టారు, దీంట్లో అన్ని డిమాండ్లు వేస్తారు. అవన్నీ తీరాలన్నా ఏ సెక్షన్కు సంబంధించినవి, కొన్ని నిజంగా ఏదో అండర్ ది స్కై ఉన్నవన్నీ పెట్టడం ద్వారా పిలవడం ద్వారా పరిష్కారాన్ని జటిలం చేసుకోవడం కాదా అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు దాంట్లో సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం ఇట్లాంటివన్నీ జనరల్ డిమాండ్స్ అన్నీ. ఇప్పుడు మీ స్పెసిఫిక్ టీఆర్సీకి సంబంధించి ఏది 390,000 మంది ఎంతమందికి సంబంధించిన, లేదా ఒక 300,000-350,000 మంది పెన్షనర్లకు సంబంధించిన ఈ సమస్య మీద మీరు చేస్తున్నారు. ఇందులో సిపిఎస్ కానీ లేదా వాళ్ళ ఎవరిది మన అవుట్సోర్సింగ్ వీళ్ళవి కానీ ఆ ఇష్యూస్ పెద్ద ఇష్యూస్ కాంప్లికేటెడ్ మీద ఒక దీంతో తెగేవి కాదు, అవన్నీ కూడా తీసుకొచ్చారు. ఆర్టీసీ ఉదాహరణకు ఆ సమస్యలు ఏవి కూడా వీళ్ళకు అవగాహన ఉండకపోతుంది, ఎంటైర్ సెక్టర్ ఈజ్ డిఫరెంట్. ఆర్టీసీ కార్పొరేషన్ కింద ఉన్నది ఏ ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనంత సాహసోపేతంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి గవర్నమెంట్లో కలిపారు. ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనం చేయడం ద్వారా బరువు పెరిగింది. యాక్చువల్ ఈరోజు ఏదన్నా బరువు పెరిగిందంటే అవి అల్లు రావడము, తర్వాత విలేజ్ సెక్రటేరియట్స్ వార్డ్ సెక్రటేరియట్ కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయడం, దీనివల్ల ఈ ఏదైతే శాలరీ పే బిల్ ఉంటుందో గవర్నమెంట్ మీద బరువు అది బాగా కొంత కన్సిడరబుల్గా పెరిగింది. అలాంటి ఇది చేసింది అట్ ది సేమ్ టైం ఆర్టీసీని కలపడం విలీనం చేయడం అనేది ఒక రకమైన ఎంప్లాయీస్ మీ పట్ల ఏ అప్రోచ్ ఉంది గవర్నమెంట్కు, ఒక రకమైన సింపథెటిక్ అప్రోచ్ అభిమానంతో కూడిన అప్రోచ్ ఉందా లేదా అంటే అభిమానంతో కూడిన అప్రోచ్ ఉందని చెప్పేది. అలాంటి ఆర్టీసీని కలపడం అనేది నిజానికి ఆర్టీసీ వాళ్ళు ఈ గవర్నమెంట్ ప్రో ఎంప్లాయీ అని చెప్పడానికి మమ్మల్ని కలపడం అయ్యేదని వాళ్ళు చెప్పాలి. అలాంటి వాళ్ళు కూడా వీళ్ళతో బ్యాండ్ వ్యాగన్ దాని మీదకి వచ్చేసి వాళ్ళ డిమాండ్లన్నీ పెట్టి. హైదరాబాద్ ఎంపీ ఏఐఎంఎంఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పులు జరిగాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రయాణంలో ఉన్న ఓవైసీ కాన్వాయ్పై
చిజారసి టోల్గేట్ సమీపంలో కాల్పులు జరిపారు. 4 రౌండ్లు కాల్పులు జరిపినట్లు స్వయంగా ఓవైసీనే వెల్లడించారు. తన కారు పంక్చర్ అయిందని, తాను వేరే కారులో వెళ్లానని తెలిపారు. అయితే దాడికి పాల్పడ్డ వారు ఎవరనేది తెలియలేదని, ఓవైసీ సైతం ఎవరిపై అనుమానాలు ఉన్నట్లు వెల్లడించలేదు. అయితే పోలీసులు వెంటనే అప్రమత్తమై నిందితులను అరెస్ట్ చేశారు. ఎగిసిపడుతున్న ఉద్యోగుల ఉద్యమం చూసైనా రాష్ట్ర ప్రభుత్వం సమస్యను వెంటనే పరిష్కరించాలని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరు అశోక్ బాబు మీడియా సమావేశంలో తెలియజేశారు. అందరికీ నమస్కారం. అయా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఉద్యోగస్తుల అసంతృప్తి అంటే ఎలా ఉంటుంది అనేది బహుశా వాళ్ళు మొట్టమొదటిసారిగా మీకు తెలిసి ఉంటుంది. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు ఉద్యోగులు అంటే ఏంటి తెలియలా, అంటే వాళ్ళు ఏదో మనం విధులేస్తే ఆశపడతారు, మన వెనకాల ఉంటారని చెప్పే బహుశా మీకు కానీ మీ పక్కన ఉన్న వాళ్ళకి కానీ అభిప్రాయం ఉండొచ్చు. కానీ వాళ్ళే తిరగబడితే ఏమవుతుంది అనేది ఇవాళ విజయవాడలో ప్రత్యక్ష సాక్ష్యం. నాకు తెలిసి పిఆర్సీ కోసం చేసిన ఉద్యమాలు ఆ రోజు 86 చేయని, 72 చేయని, లేదు రోసేగా టైంలో చేయని. ప్రతి ఉద్యమంలో కూడా ఉద్యోగస్తుల కథం తగ్గి ముందుకు రావటం, ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ఇంత సంఖ్యలో నాకు తెలిసి 150 పైన వచ్చి ఉంటారు ఎంప్లాయీస్ విజయవాడ సిటీకి. ఇంకా మధ్యలో ఆగిపోయిన వాళ్ళ లెక్క ఇంకా పూర్తిగా రాలేదు. ఇంత ఎత్తున ఉద్యోగస్తులు రావడం కారణం వాళ్ళు నష్టపోయిన దానికంటే ప్రభుత్వం అవమానించింది ఎక్కువ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ చెప్తున్నాం, మీరు వాళ్ళ అలవెన్సెస్లో కోత పెట్టిన దానికంటే బాధ మీరు ఉద్యోగ సంఘాలని అవమానించిన దానికి ఎక్కువ కలిగిందనే విషయం ఇప్పటికైనా ప్రభుత్వం గమనించాలి. అసలు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటండి? ఉద్యోగ సంఘాలతో మాట్లాడతాకి మీరు చేసే ఉద్యోగం ఏంటి? మీరు రాష్ట్రాన్ని నడపాలి. రాష్ట్రాన్ని నడపాలంటే ఉద్యోగ వ్యవస్థ ఉండాలి. ఉద్యోగులు కాదు, పార్టీ కార్యకర్తలు కాదని ఒక వ్యవస్థకు పెట్టారు వాలంటీర్ వ్యవస్థ అని. వాళ్ళతో రాజ్యం నడుస్తుందా? వాళ్ళతో పరిపాలన నడుస్తుందా? అలాగే సచివాలయం సెక్రటరీ పెట్టారు, వాళ్ళతో నడుస్తుందా? మిగతా వ్యవస్థలు అవసరం లేదా? కాబట్టి మీరు పరిపాలనలో ఏది ముఖ్యం, దేనికి ప్రయారిటీ ఇవ్వాలనేది ఇవాళ దాకా తెలుసుకోకపోవడం అనేది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసిన దురదృష్టం. 27% ఫిట్మెంట్ ఇచ్చినప్పుడు మీకు ఆర్థికంగా అది ఎలా ఉంటుంది అనేది మీకు తెలియదు. ఆ రోజున మీరు కేవలం ఉద్యోగస్తులను ఆకర్షించడం కోసం సిపిఎస్ ఎలా అయితే వారం రోజులు రద్దు చేస్తారని చెప్పి అబద్ధం ఆడారని ఒప్పుకున్నారో అలాగే 27% కూడా ఇచ్చారు. కానీ 27% ఇచ్చిన తర్వాత ఇవాళ ఆర్థికంగా అది భారమైంది కాబట్టి దాన్ని తగ్గిస్తూ ఉంటున్నారు. ఇది పెంచి తగ్గించడానికి సెన్సెక్స్ కాదు, గోల్డ్ రేట్ అంతకంటే కాదు, ఇంకొక అంశం కాదు, ఉద్యోగస్తుల జీతాలు. ఇవాళ డిఏ 7 ఇన్స్టాల్మెంట్లు డిఏలు మీరు ఒక్కసారి ఇచ్చారు మాకు, అంటే దాదాపు 20%, అంటే కొత్త డిఏ 20% ఇవాళ ఒక్కసారి మీరు రిలీజ్ చేసి పిఆర్సీ ప్రకారం జీతాలు పెరిగినాయని చెప్తున్నారు. అంటే 20% కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పెరిగితే
మీరు ఫిట్మెంట్ ఎంత ఇవ్వాలి? మీ 27 కాకుండా ఎక్కువ ఇవ్వాలి. కానీ మీరేం చేశారు? తగ్గించారు. ఖచ్చితంగా ఎంప్లాయీస్ మైండ్లో దీని మీద ఒక రకమైన టెన్షన్ కూడా ఉంటుంది. ఎందుకంటే జీతం తగ్గితే వాళ్ళు అప్పటికే ఏదైతే ఒక మంత్రి బడ్జెట్ పెట్టినారో ఆ బడ్జెట్ కూడా ఇబ్బంది పడతారు వాళ్ళు. మీరు 27% ఫిట్మెంట్ ఇచ్చినప్పుడు అందరూ ఎంతో ఆశగా అయ్యారు ఇచ్చినప్పుడు అందరూ ఎంతో ఆశగా ఇంతకంటే మంచి ఫిట్మెంట్ వస్తుంది, 27 కంటే ఎక్కువ వస్తుందని చెప్పి అందరూ కూడా లెక్క వేసుకోవడం జరిగింది. పక్కన తెలంగాణలో 30% ఇచ్చారు. మీరేం చేశారు? 30 ఇవ్వకుండా 27 ఇవ్వకుండా 23 చేశారు. అదొక అంశం. రెండు, హెచ్ఆర్ఏ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఫార్ములా అవలంబిస్తుందో ఆ ఫార్ములాలు ఇచ్చారు. అసలు కేంద్ర ప్రభుత్వానికి ఫార్ములాకి మనకు సంబంధం లేదు. దాంతో ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక రకమైన షాక్, అంటే ఫిట్మెంట్లో 4%, హెచ్ఆర్ఏలో 8-12% తగ్గడం అనేది ఎంప్లాయీస్ ఎవరు తట్టుకోలేకపోయారు. అయితే మీరు అనుకుని ఉండొచ్చు అక్కడేదో వచ్చి 4 జేఏసీ లీడర్స్ని ఒప్పిస్తే ఎంప్లాయీస్ అంతా ఒప్పుకుంటారని. బస్ వాళ్ళు కూడా అదే ఆలోచన ఉండొచ్చు, అందుకే 23% ఒప్పుకున్నారు. హిందూపురంలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేరుకున్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఆయన మౌన ప్రదర్శన నిర్వహించారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ మద్దతు తెలిపేందుకు విద్యార్థులు భారీగా తరలివచ్చారు. పొట్టి శ్రీరాములు సర్కిల్లో జై బాలయ్య జై జై బాలయ్య నినాదాలు మారుమోగాయి. ఆ పేరు కూడా కొనసాగించి గౌరవాన్ని ప్రకటించింది మన తెలుగు దేశం ప్రభుత్వం. మరి ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ ర్యాలీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. లక్షల సంఖ్యలో ఉద్యోగులు, టీచర్లు రాష్ట్ర నలుమూలల నుంచి విజయవాడ చేరుకుని జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడంపై ఆయన మాట్లాడారు. ప్రజల అవసరాలు తీర్చాల్సిన ఉద్యోగులు, స్కూళ్లలో పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ఇవాళ రోడ్డుపైకి రావడం చాలా బాధగా అనిపించిందని అన్నారు. వాస్తవానికి పీఆర్సీపై ఉద్యోగులు చేస్తున్న నిరసనలపై ముందే స్పందించేవాడినని, అయితే ఉద్యోగ సంఘాన్ని మొదట సీఎం అధికారులతో చర్చలు జరుపుతూ తమ ఉద్యమంలో ఏ రాజకీయ పార్టీ భాగస్వామ్యం వద్దని అన్నారని, ఆ వ్యాఖ్యలతోనే తాను ఒక అడుగు వెనక్కి వేశానని పవన్ చెప్పారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు లక్షలాది మంది ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చి విజయవాడలో నిరసన తెలపడం చాలా బాధ కలిగించింది. ఉద్యోగాలు చేసుకోవాల్సిన టీచర్లు కానీ, ప్రభుత్వ శాఖల్లో ప్రజలకి సహాయ సహకారాలు అందించి వాళ్ళ ప్రజల్ని అవసరాలను తీర్చాల్సిన ఉద్యోగులు ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి పెంచామని చెప్పిన జీతాలు 5,000 నుంచి 8,000 తగ్గిపోయిన విధానం, వీటన్నిటి మీద కోపాలు వాడిని ప్రదర్శించడం, ప్రభుత్వం పట్టించుకునే విధానాన్ని బయటికి వచ్చి వాళ్ళ నిరసన తెలియజేయడం చాలా బాధ కలిగించింది. నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని. టీఏలు, డీఏలు చిన్న చిన్న పీఆర్సీ రికమెండ్ చేసే జీతాలు పెంపుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తే పిల్లల చదువులకు కానీ, పిల్ల ఇంట్లో కష్టాలకు కానీ ఇవన్నీ ఎంతో కొంత ఒక ప్లానింగ్ ఉంటుంది, బడ్జెట్ ప్లానింగ్ ఉంటుంది. సో నాకు కష్టాలు తెలిసిన వాడిని. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. అసలు దాని గురించి ఊసే ఎత్తలేదు. అలాగే ఈ రోజున ఒక్కొక్కరికి జీతాలు చాలా భారీ శాతంలో మేము పెంచుతాం, మా ప్రభుత్వం వస్తే చాలా అద్భుతంగా మీకు జీతాలు పెంచుతామని చెప్పి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారికి జీతాలు పెరగాలి. అది ముందుకు తీసుకెళ్లకుండా జీతాలు పెంచామని చెప్పి జీతాలు తగ్గించడం అనేది ఖచ్చితంగా అది ఉద్యోగుల్ని మోసం చేసిన చర్యగా జనసేన చూస్తూ ఉంది. దీని గురించి ముందే మాట్లాడదాం అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వంతో చర్చలు జరిపి మేము వేరే రాజకీయ పార్టీలని మేము దీంట్లో భాగస్వామ్యం చేయదలుచుకోవట్లేదు, మేము వారి సహకారం మాకు అవసరం లేదు అని ఆ మాటలు విన్న తర్వాత నేను కూడా ఒక అడుగు వెనక్కి వేశాం. ఖచ్చితంగా వారు అడిగినప్పుడు మా మద్దతు ఇద్దామని చెప్పి మేము ఆలోచించుకున్న పార్టీలో ప్రతి ఒక్కరికి అదే మేము తెలియజేశాం. చిన్నపిల్లలకు రోడ్లపై స్నానం చేయిస్తూ వినూత్న నిరసన తెలియజేశారు. తమ ప్రాంతం మంచినీటి సమస్యని అధికారులు వెంటనే పరిష్కరించాలని, అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మలుకుల్మూర్ రోడ్లు ఉన్న చెక్పోస్ట్ వద్ద గంటసేపు రోడ్డుపై ఖాళీ బిందెలతో చిన్నపిల్లలతో కూర్చొని మహిళలు నిరసన తెలియజేశారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని భారీ ఎత్తున నినాదాలు చేశారు. మున్సిపల్ ఏఈ వీరేష్ అక్కడికి చేరుకుని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో స్థానిక ప్రజలు నిరసనలను విరమించారు. సబ్బుదికి పెట్టినారని చెప్పి అక్కడ చెప్పి సారి చెప్ప క్లియర్ చేయండి, మాట్లాడదాం.
కొత్త పైప్ లైన్ వేసినాము, అది ఇంటర్ కనెక్షన్ చేయాలి, రోడ్ వర్క్ జరుగుతుంది కాబట్టి పెండింగ్ ఉంది. రోడ్ వర్క్ చేపించాలి, పబ్లిక్ హెల్త్ వాళ్ళు చేపించి ఇస్తాము. అక్కడ మనం టెంపరీగా మున్సిపాలిటీ కలిసి అది ఇప్పుడేమైనా వాళ్ళకు తాత్కాలికంగా ఏర్పడు డైలీ పంపిస్తాం, ట్యాంకర్లు డైలీ పంపిస్తాం. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం చిన్న సహలాల పుట్టుక గ్రామానికి చెందిన ఎర్రబిమ్మి మరియు ఆమె కుమారుడు ఎర్రదొన్ను గత కొద్ది నెలలుగా తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న సంగతి సదరు సోషల్ మీడియా యువకుని ద్వారా తెలుసుకున్న మంత్రి డాక్టర్ సిద్ధి అప్పలరాజు సదీమణి శ్రీమతి శ్రీదేవి నేరుగా ఆ తల్లి కొడుకులను రప్పించి ఆర్థికంగా సహాయం అందజేశారు. అనంతరం మంత్రికి వారి ఆరోగ్య సమస్యల గురించి దగ్గరుండి ఆమె వివరించారు. అనంతరం దీనిపై స్పందించిన మంత్రి మెరుగైన వైద్యం అందే విధంగా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే సంబంధిత అధికారులతో మాట్లాడి సదరం సర్టిఫికెట్తో పాటు క్రియాటిన్ స్థాయి ఎక్కువగా ఉండటంతో ప్రతి నెల పింఛన్ వచ్చేలా చూస్తానని మంత్రి తెలిపారు. ఆయన ఒక మాట చెప్పారు, నాకు మెసేజ్ లో పెట్టారు, మా వంతు అయితే మేము సాయం చేశాము అనుకొని చెప్పేసి మేము వెళ్ళి చేసాం సాయం, మీరు కూడా చూడండి సార్, డాక్టర్ అంటే మీరు రిపోర్ట్ తీసుకొని రండి సార్ చూస్తారని చెప్తాను, సరేనా? ఏదున్నా సరే చెప్పండి, ఆయన మీకు చెప్తారు. అలాగేనా మనో రాలేదు పాప సంబంధాలు వస్తున్నాయి. ఎంత సంవత్సరాలు మనో రాలమ్మా నీకు? చూడు, ఏదైనా ఉంటే అందులో పెట్టడమే. అమ్మా సరే కదా, ఏమున్నా చెప్పు. సుమన్ మీకు దగ్గరగా ఉంటాడా? సుమన్ నాకు వెళ్ళి సుమన్ తో ఫోన్ చేయించాలి, సదన్ సర్టిఫికేట్ పెట్టేస్తాను అక్కడ వస్తాడు సుమన్. సదన్ పెట్టేస్తాడు. వార్తలను ముఖ్యాంశాలు మరొకసారి. నాడు నేడు రెండో విడత విద్యాశాఖ పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం. ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం బల ప్రదర్శనగానే ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనపై మద్దతు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. హిందూపురం జిల్లా సాధన కోసం స్థానిక అంబేద్కర్ కోడలి వద్ద మౌన దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే బాలకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.